ఫస్ట్ మనకు సిట్టింగ్ నేర్చుకోవాలి. ఓకేనా? సిట్టింగ్ నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎడిటింగ్ పైన పోయి కూర్చోవాలి. సో కాబట్టి ఫస్ట్ మనం ఎలా చేయాలంటే కిందికి కిందికి నేర్చుకోవాలంటే ఎలా అయితే మనం స్టాండింగ్కి హ్యాండ్స్ పట్టుకుంటున్నామో అలా పట్టుకొని నా లెగ్స్ చూడండి, ఇలా సగం కాళ్ళు పోల్ మీద ఉండాలి, సగం కాలు పోల్ మీద ఉండాలి, సగం కాళ్ళు పోల్ బయట ఉండాలి, సగం కాలు పోల్ బయట ఉండాలి, సగం కాలు పోల్ ఇలా కాలుతో ఇలా తంతు ఈ కాలు మీద మొత్తం లోడ్ వేస్తూ ఈ కాలు దీని పక్కకి ఇలా ఇది పక్క సిట్టింగ్. సిట్టింగ్ చేసినాక మనం ఒక హ్యాండ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. సిట్టింగ్ చేసి లేసేటప్పుడు ఎప్పుడు మనం లేస్తున్నామంటే కింద మూమెంట్ తీసుకుంటున్నామంటే కంపల్సరీ మన రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు హ్యాండ్స్ ఇలా మన జస్ట్ ఆపోజిట్ కి కింద ఉండాలి. ఇది రావాలి. సిట్టింగ్ చేస్తే లాస్ట్ ఫోర్ ఎక్కడ రాలేదు మనం బటర్ఫ్లై కూడా సిట్టింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అది ఆల్మోస్ట్ అస్సలు నా వల్ల అవుతలేదు, ఈ పెయిన్ని నేను భరించుకుంటలేను, అప్పుడు మనం అలా నేర్చుకొని అవకాశం ఇస్తే మన అదృష్టం, ఇవ్వకపోతే నేను కూడా ఏం. సో కానీ మనం ఓల్డ్ టాప్ అయితే టచ్ చేసేదానికి ఏ రకంగా అయినా సరే సిద్ధంగా ఉండాలి, ఏ రకంగా అయినా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు 2 డేస్ టైం ఉంది, 1 డేనే టైం ఉంది, టైం నేను ఇన్స్టిట్యూట్ పెట్టి 1 మంత్ అవుతుంది, మీరంతా చూసుకొని వచ్చి వచ్చేసినాక ఇప్పుడు ఎంత పరిస్థితి ఎలా అడ్డి వచ్చింది, చాలా విపరీతంగా మనం అసలు ఏది చేయలేకపోతున్నాం, ఆలోచించలేకపోతున్నాం. ఈ టైంలో మనం ఏం చేయాలి? అసలు నేను ఎక్కగలనా? అసలు నా వల్ల అవుతుందా? 2 డేసే టైం ఉంది, మీ ప్రయత్నం మీరు చేయాలి. అలా అవ్వద్దని నేను చెప్పేసినా మనకు మనం ప్రాక్టీస్ చేయడం విసిపెడతామా? లేదు కదా. కొంతమంది ఏం చేశారు, రిజల్ట్ వచ్చిన వెంటనే ఏదో ఒక పోల్ దగ్గర ప్రాక్టీస్ చేసేదానికి వెళ్ళి మొత్తం చేయి తెగిపోయింది, కాలు తెగిపోయింది, ఇక్కడ వచ్చి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పైసలు కట్టి వచ్చినా ఇలా పట్టుకోరా బాబు అంటే పట్టలేకపోతుంది. దేనికోసం? ఆ నొప్పులో ఆ చేయి తెగిపోయింది. సో మనకి ఎలాంటి అవగాహన లేకుండా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటిదైతే కామన్గా జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం మూమెంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే స్టాండింగ్ సిట్టింగ్ చేయాలి మూమెంట్లో ఉన్నప్పుడు. ఓకే, బాగా అర్థం చేయండి. ఇప్పుడు ఇది టాప్ వచ్చేసింది కదా, మూమెంట్లో ఉన్న టాప్ వచ్చేసింది. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు టాప్ వచ్చేసింది, అప్పుడు రెండు హ్యాండ్ ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకొని సేమ్ ఈ కాలు మీద లోడ్ వేస్తూ ఈ కాలు ఓకే ఇలా వేస్తూ ఇలా టాప్ని టచ్ చేస్తూ మళ్ళీ రెండు హ్యాండ్ మన ఇలా 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 లేవద్దు, ఇలా లేస్తే కింద పడే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి రెండు చేయి దిగాలి, దిప్పాలి ఎప్పుడు మన నెక్స్ట్ ఆపోజిట్. ఓకే, ఇలా దింపి ఇలా మళ్ళీ ఇలా ఓకే మళ్ళీ ఎక్కడ దింపుందో అదే హ్యాండ్ ఇలా కింద వచ్చినాక ఎటువంటి పరిస్థితిలో ఇలా దూకేస్తే డిస్క్వాలిఫై, నువ్వు మొత్తం పోలెక్కి దిగినాక కూడా నువ్వు ఒక్క అడుగు దూకేసినా డిస్క్వాలిఫై అవుతావు. ఇలా ఉందిగా, ఇలా దిక్కు ఇలా దిక్కు. ఓకే, ఒక్క కాలు పోల్ మీద ఉండాలి, ఒక కాలు డౌన్ అవ్వాలి, ఈ కాలు రీచ్ అయినాక ఈ కాలు అర్థమవుతుందా? ఇదే ప్రకారంగా మనకి ఎగ్జాంపుల్ చేసేది. ఓకేనా? ప్రతి ఒక్కరికి సిట్టింగ్ కావాలి. అక్కడ మనకు ఎగ్జామ్లో పోల్ ఎలా ఉంది, ఎలాంటి క్రాస్ ఆర్మర్స్ లేవు, టోటలీ ఎంప్టీ ఉంది. పైన పోల్ మీద ఎలాంటి క్రాస్ ఆర్మర్స్ కానీ ఎలాంటి నట్ బోల్ట్స్ కానీ ఏమీ లేవు టోటల్. ఇప్పుడు మనకు అక్కడ సేఫ్టీ బెల్ట్ వేసింది, క్రాస్ ఆర్మర్ ఉంది, అక్కడ ఏముండదు వితౌట్ బెల్ట్, బెల్ట్ అయితే ఉండదు. డైరెక్ట్గా పోల్ ఎక్కి టాప్ టచ్ చేసి కిందికి అలా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరికి సిట్టింగ్ ఇంకోసారి చూపిస్తున్నారు చూడండి, రెండు చెయ్యి పెట్టుకొని సగం కాలు ఇలా ఆనించాలి, పంట పెట్టాలి, సగం కాలు బయటికి వెళ్ళాలి, సగం కాలుతో తన్నాలి. ఓకే, సిట్టింగ్ చేసినాక సగం ఆ ఫింగర్స్ అఫ్ సైడ్ వెళ్ళాలి చూడండి, ఈ ఫింగర్స్ అనేది అటు వెళ్ళాలి. ఓకే, ఇలా మరి కొంతమంది సిట్టింగ్ చేయమంటే ఇలా చేస్తారు, అలా కాదు. ఇలా ఉంటే
నీ ప్యాంట్ కూడా పగిలి ఈ తొడ కోసుకుపోయే ఛాన్సెస్ ఉంది. ఇలా సిట్టింగ్ ఏమంటే ఇలా కాదు. ఓకే, ఈ ప్లేస్ ఉంది కదా అస్సలు అనుకోవద్దు. ఓకే, పాయింట్ చాలా లూజ్ ఉండాలి. చూడు, ఇది కొంతమంది ఆన్ ఇస్తారు, ఇది ఆన్ అవుతుంది, ఇది ఇలా ఉండాలి. ఓకే, డిస్కషన్ జరుగుతుంది. ఓకే, ఏవాలంటే ఓకే చేస్తారా ఎవరైనా? కాకపోతే ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ మన ఇమిడి ఉంది కదా, ఇది పోల్కి మొత్తం పంట పెట్టి ఉండాలి. ఇది మొత్తం బయట ఉండాలి, సగం కాల్ కాల్ పోల్ బయట, సగం కాల్ పోల్ బయట, మొత్తం ఆనించాలి ఈ ప్లేస్. ఓకే, ఇంత ఓకే చూడండి. ఓకే, ఎలా ఉంది కాల్ ఎలా ఉంది చూడండి. ఇలా దిగేటప్పుడు రెండు కాలు ఇలా క్లోజ్ అలా తొందరగా సిట్టింగ్ చేసి లేచి చూపి, సిట్టింగ్ ఎలా చేయాలి? ఫోల్డ్ చేయాలన్నా గారు, ఇలా ఉంది కాలు, ఇలా ఉంది ఈ కాలుని ఇలా ఫోల్డ్ చేయాలి. ఏం చేస్తారు ఇలా ఫోల్డ్ అసలు చేస్తలేరు. ఇలా ఉంది కదా, ఇలా ఉన్న కాలు ఇలా మీరు ఫోల్డే చేస్తలేరు అసలు. మీరు చాలా పైకి హ్యాండ్స్ పట్టుకొని లేస్తున్నారు కదా, అలా లేస్తే ఏమవుతుంది? ఇలా ఉంది, ఇలా ఉన్నాయి మన హ్యాండ్స్. రెండు కాలు ఇలా జారి కిందకి వచ్చేస్తాయి చూడండి. ఇలా ఉంది, ఇలాగే నేను లేస్తా, ఇలా లేస్తా. రెండు కాలు ఇక్కడ తిరుపున్న కాలు ఇచ్చి పెడతాయి. అదే అదే ఈ హ్యాండ్ ఇలా ఉంది ఇప్పుడు, ఈ హ్యాండ్ని టోటల్గా మనం టెస్ట్ అపోజిట్ గా ఇలా. తర్వాత ఈ రెండు కాలు సింపుల్ గా ఇలా బాడీ ఎదక తీసుకొని ఎవరు చేయి పట్టుకొని నేర్పారు ఇక్కడ, ఒకరు చూసి ఒకరు నేర్చుకోవాలి. ఎలా చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలనే చూపించడం. సో కంపల్సరీ సిట్టింగ్ రావాలి. మీరు ఎలా అయినా పోల్ ఎక్కాలి, ఒకే రోజు ఉంది. మీరు బటర్ఫ్లై సిస్టంలో ఒక్క రోజులో కూడా పోల్ ఎక్కి దిగగలరు, ఓన్లీ వన్ డే. కానీ చెప్పినటువంటి మాత్రం ఎలాంటి స్టైల్ అయినా సరే ఓకే, మనకు చెప్పింది అర్థం కావాలి, చెప్పింది అర్థం చేసుకోవాలి, అలాగే ట్రై చేయాలి. ఏదో ఎనర్జీ ఉంది మొత్తం వేస్ట్గా యూజ్ చేసుకుందాం అనుకో, ఈ టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్. కానీ నేర్చుకున్నదైతే ఏముండదు అక్కడ. ఓకేనా, సిట్టింగ్ అన్నారు ట్రై చేద్దాం. ఓకే, అందరికీ సిట్టింగ్ రావాల్సిందే. నాకు నెససరీ లేదు సిట్టింగ్ అనే మాటే రాదు, ఎందుకంటే నువ్వు టాప్ టచ్ చేయాలంటే కంపల్సరీ సిట్టింగ్ రావాలి. అర్థమవుతుందా? నేను అలాగే టచ్ చేసి వస్తాను, అలా నడవద్దు. అలా అక్కడి నుంచి కింద పడితే ఈ నడుము హ్యాండ్స్ వచ్చేయి మొత్తం. ఓకే, అర్థమవుతుందా?
సో ఇప్పుడు నేను ఎక్కి చూపిస్తాను, అలా టచ్ చేసేదానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకేనా? చూడండి మీకు ఎలా చేసేది ఉండి మీరు అలాగే చేయాలి ఎగ్జామ్లో. ఇలాగే చూడండి, వెరీ గుడ్. Okay, it's a pre-hit, no ball plus single. No ball plus single, it's a pre-hit. Ila, experience candidate to score. Special Sadhu, it's a no ball plus single. Huh? Ila, mic raadu. Okay? Ila, 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 ila. Ila. Ila, patkoli, ila, 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 ila. It's a pre-hit. Tarvata, malli, ila, ila, ila. మన బ్యాట్స్మెన్ ఎక్కడికి పంపిస్తారో చూస్తే ఈ బాల్ ని ఇక్కడ వచ్చినాక కాలు ఎలా ఉండాలి చూస్తే అర్థమవుతుందా? ఇలాగే మనం చేయాలి, ఇదే మన ఎగ్జామ్ రూల్. అర్థమవుతుందా? పైన ఎలాంటి క్రాస్ ఆర్మర్ ఉండవు. ఓకే, నువ్వు పోయి టాప్ టచ్ చేసి కిందికి వచ్చినాక దూకా ప్రసక్తే లేదు. దూకితే ఒక్క అడుగు నుంచి దూకినా ఇక్కడ వచ్చి ఇలా దూకినా డిస్క్వాలిఫై, డిస్క్వాలిఫై. ఇలాగే రావాలి. ఇలా ఉందంటే స్టాండింగ్ నుంచి ఎలా కాలు తింటాం? ఇలాగే ఒక కాలు భూమికి తెచ్చాక ఇంకొక కాలు పోల్ నుంచి తీయాలి. ఓకేనా? అర్థమైందా? సిట్టింగ్ అన్నారు, ప్రాక్టీస్ చేస్తారా? జే.